హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మనం టీవీలో స్టేజ్ పైన నాటకాలు చూస్తుంటాం అలాగే పాడే సింగర్స్ ని చూస్తుంటాం మరి అద్భుతంగా పాడారు అంటాం అందులో అద్భుతంగా రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి సో అటువంటి గొప్ప రచయితని మనం ఇప్పుడు కలుసుకోబోతున్నాం మాట్లాడబోతున్నాం వారితో నాటికలు జానపద గేయాలు భజన గీతాలు కవితలు పద్యాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో వ్రాసిన శ్రీ రాజేందర్ గణపురం గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు స్వాగతం సుస్వాగతం అండి హాయ్ మేడం ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు అందరికి వందనములు ఓకే అండి వెల్కమ్ ముందుగా సార్ మీరు ఎక్కడ జన్మించారు మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్ మాది నిజామాబాద్ డిస్టిక్ మేడం కమ్మర్పల్లి మండలము చిన్న కుగ్రామం మాది నర్సాపురం అని ఓకే అక్కడ జన్మించడం జరిగింది అయితే అక్కడ నుంచి నేను ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి అది కోనసుందర గ్రామంలో మా చదువు జరిగింది అక్కడ 10th వరకు ఇక నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి వచ్చి దీక్షిత్ చిన్న అబ్బాయి వచ్చి రక్షిత్ ఓకే అండి మరి మీ అభిరుచులు ఏంటి సార్ హాబీస్ ముందుగా నేను నా ముఖ్యమైతే నా రచన అంతకు దానికంటే ఇంకొక రెండు ఉంది మేడం ఇది ఒకటి ఆర్ట్ ప్లస్ గేమ్స్ అంటే చాలా ప్రాణం నాకు ఈ ఆర్ట్ గేమ్స్ మళ్ళీ ఇంకొకటి ఆట రచనలు రచనలు ఎక్సలెంట్ అండి పుస్తకాలు చిత్రకళ ఏ వయసు నుండి రచనలు చేస్తున్నారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి రచనలకు రచనలకు నాకు మెయిన్ వచ్చి మా తెలుగు టీచర్ గురువు గారు అయిన కొండ ఆశన గారు ప్రస్తుతం నిజామాబాద్ లో ఉంటారు నేను 10th చదివేటప్పుడు ఆయన ఒక పద్యం పాడేవాడు అదిన్ శ్రీ సతీ కొప్పుపై అనే పద్యం చదివేటప్పుడు నేను అప్పుడు ముగ్ధునయ్యేవాడిని ఈ విధంగా పద్యాలు రాయవచ్చా అని అప్పటి నుంచే నాకు ఒక సందిగ్ధం ఉండే ఆ సార్ పద్యాలు చదువుతుంటే అది ఒక నిజంగా ఒక మంచి పిక్చర్ కనిపించేది అప్పటి నుంచి నాకు ఆసక్తి వీటి మీద నాకు ముందు నేను సార్కే వందనాలు తెలుపుతున్నా మీ అందరి తరపున మీ అందరి ముందర ఓకే అండి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి మొబైల్ ఆత్మీయులు హలో ఎవరు మాట్లాడుతున్నారండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరండి హలో 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 నమస్తే మేడం మేడం నా పేరు హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి ఓకే సార్ కట్ అయినట్టుంది మీరు నాటకాలు ఎప్పటి నుండి రాశారు మొదటి నాటక ఏదైనా గుర్తుందా గుర్తుంది మేడం నేను నాటిక రాసింది నా 24 ఏజ్ లో ఓకే అది హాస్పిటల్ అనే ఒక మంచి హాస్య నాటిక అప్పటి నుంచి నేను ఒక 7 నాటికలు రాశాను అప్పుడు నాటికల మోజ్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు నాటికలు ఎక్కువ రాశాను 7 వరకు రాశాను అప్పుడు అందులో చెప్పండి ఇందులో ఒకటి ప్రదర్శించారు మా పక్క ఊర్లో ఈ హాస్పిటల్ అనే నాటిక నా మొదటి అనుభవము స్టేజ్ మీద ఎక్కి తన రచయిత అన్నప్పుడు ఇక దానికి ఎంతో ఆనందపడ్డప్పుడు ఎక్సలెంట్ అండి గ్రేట్ అండి మరి మనకి ఇప్పుడు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి ఒకసారి హాయ్ చెప్దామండి హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో హలో మీ పేరు ఏంటండి నా పేరు మల్లేష్ అండి మ్యూట్ లో ఉన్నారు ఓకే మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు రాజేందర్ గణపురం గారు నా పేరు ప్రసన్న అండి హలో ప్రసన్న గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో థ్యాంక్ యూ మేడం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి నమస్కారం మేడం ఓకే మేడం మనతో పాటు ఉన్నారు రచయిత గారైన రాజేందర్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అమ్మ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ రాసిన పాటలతో నన్ను ఫేస్బుక్ అనే ఒక కొత్త ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు రాజేందర్ సార్ రాజేందర్ సార్ రాసిన దాదాపు 20 పాటలు నేను పాడడం జరిగింది ఫేస్బుక్ లో ఇంకా 8 వరకు పద్యాలను కూడా నేను పాడడం జరిగింది ముందుగా సార్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ధన్యవాదములు అమ్మా
మీరు పాడి 20 పాటల్లో ఒక పాట మా శ్రోతల కోసం పాడి వినిపించండి సార్ గారు రాసిన పాటల్లో ఓకే మేడం తప్పకుండా సార్ రాసిన నేను ఫస్ట్ పాట పాడింది కట్నాల కోసం మేడం దాని తర్వాత ప్రతి పాట సందర్భానుసారంగా 26 జనవరి గాని 15 ఆగస్ట్ గాని సామాజికంగా జరుగుతున్న ఇష్యూస్ పైన ప్రియాంక రెడ్డి హత్య కేసు పైన పండగల పైన సంక్రాంతి ఉగాది ఒకటి అని కాదు ఆడపిల్లల పైన మహిళల పైన ప్రస్తుతం జరుగుతున్న కరోనా మహమ్మారిని తరిమివేయడంలో కూడా సార్ పాత్ర చాలా ఉంది సార్ ప్రతి అంశాన్ని సామాజికంగా ప్రతి అంశాన్ని స్ఫురిస్తూ ప్రతి పాటను రాయడం అది నాకు పంపడం నేను 20 పాటలను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం హలో ఓకే మేడం పాడండి మేడం ఒక పాట కట్నాల కోసం సిల్లి కంఠము దించారా నీ కన్నులు మూసారా ఒళ్ళును గాల్చి కన్ను వారికి కానుక చేశారా సిల్లి ప్రాణము దీసారా చిన్ననాడు నిన్నల్లరు ముద్దుగ గుండెల పైన పెంచుకొని గాజు బొమ్మలా చూసుకొని గారాబంగా పెరిగిన నిన్ను గారాబంగా పెరిగిన నిన్ను రితాడుకు వేశారా చెల్లి ఊపిరి వేశారా పట్నాల కోసం చెల్లి కంఠము దించారా నీ కన్నులు మూసారా ఒళ్ళును గాల్చి కన్నవారికి కానుక చేశారా చెల్లి ప్రాణమిదీసారా ఇది సార్ రాసిన సార్ నాకు ఇచ్చిన ఫస్ట్ పాట మేడం ఈ పాటతో మంచి ఈ పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది మేడం ఫేస్బుక్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ విశ్వబ్రహ్మలపై రాసిన పాట గాని బతుకమ్మ పై రాసిన పాట గాని తెలంగాణ గురించి రాసిన పాట కరోనా గురించి రాసిన పాట అసలు అన్ని ప్రతి పాట హిట్ సాంగే చాలా సంతోషం సార్ మీతో ఇంకొక రెండు సాంగ్స్ పాడిస్తామండి కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి మేడం ఒక ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాము ఓకే మేడం థాంక్యూ లవరాజ్ గారు నమస్తే అండి శ్రీదేవి గారు నమస్తే అండి సార్ మనతో పాటు గురువు గారు రాజేందర్ గారు ఉన్నారండి నమస్తే అండి రాజేందర్ గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం అండి నేను వైజాగ్ నుంచి వస్తున్నానండి నా పేరు లవరాజ్ అండి ఓకే థాంక్యూ అండి ఇంకా ఎలాంటి పాటలు రాస్తున్నారు ఏంటో గురువు గారిని అడిగి తెలుసుకుందాం అనేసి చేశారండి ప్రతి సందర్భానుసారంగా రాస్తాను సార్ నేను రాసిన ఇప్పుడు మటుకు సీస పద్యాలు వచ్చి నేను 800 సీస పద్యాలు రాశాను ప్రతి విషయాన్ని నేను టచ్ చేస్తూనే రాశాను ప్రస్తుతం ఆధునికంగా జరుగుతున్న సమస్యల మీద జానపదాలు రాశాను మరియు భజన గీతాలు రాశాను నాటికలు రాశాను కవితలు లెక్కలేనన్ని కవితలు రాశాను మీకు కానీ టైం ఉంటే మా గురించి ఏదైనా ఒక జానపదం తాలూకా పాట వినిపించండి సార్ ఉన్నాయి మన సింగర్స్ వచ్చారు అంటే నేను రాసిన జానపదాలే రాసిన వాళ్ళు వాళ్ళతో పాడిస్తే కొంచెం బాగుంటదని ఆలోచన అలాగే సార్ తప్పకుండా మాకు వినిపించండి థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీదేవి గారు బాయ్ అండి నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి శ్రీదేవి మేడం మీరు మరి ఒక జానపద గేయం పాడతారండి మన శ్రోతలు అడిగారు కదా పద్యాలు వాడండి తను పద్యాలు వాడాడు తను పద్యాలు పాడారా ఓకే అయితే ధనసాయన జానపదాలు వాడాడు ఓకే ఓకే అయితే మీరు ఒక మంచి పద్యం చెప్పండి ముందుగా ఇంత గొప్ప అవకాశం కల్పించిన రాజేందర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజేందర్ సార్ ఫస్ట్ నన్ను పాడమని ఇచ్చిన పద్యం ఈ కరోనా కరోనా పైన రాసిన పద్యం పాడమంటారా మేడం ఓకే అండి పాడండి వీర గురుడు నాడు వివరంగా చెప్పిన కాల జ్ఞానము నేడు కానవచ్చే కలియుగమందున కలుగు రీతులు నెల్ల లోకమందు
వెలుగులోకి వచ్చే విషగాలులు సోకి విపరీతముగా మంది సచ్చేది నిజమై జబ్బు వచ్చే భయముతో జనులంత బ్రతుకుతే చాలను తీరు మాటలు చెవి చేరవచ్చే బ్రహ్మతానై నీల బ్రహ్మయ్య తెలిపిన వాక్కులు నిజమయ్యే వసుదలోన నరసపుర నివాస నటరాజగణ మోక్ష విశ్వకర్మ రక్ష వినురదీక్ష విశ్వకర్మ రక్ష వినురదీ. సూపర్ అండి, సూపర్, చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ మల్లేష్ గారు, చాలా బాగా పాడావు. చాలా బాగుందండి కరోనా గురించి పద్యం. పాటలు ఏం పాడలేదండి మీరు, పద్యాలు ఒకటే పాడుతున్నారా? పాటలు పాడినా కానీ మేడం సార్ అంటే సార్ పాటలు పాడలేదు. అంతే, నేనన్నా ధనరాశి పాడి చూడు మల్లేష్ గారు, మరి మేడం అవకాశం ఇస్తే. పాడండి పాడండి, ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని పలకరించినాక నెక్స్ట్ మీరు పాడదురులేండి. ఓకే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో రాజు గారు. నమస్కారం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే రాజేష్ అన్న. నమస్కారం అన్న. నమస్కారం. బాగున్నారన్నా? బాగున్నామండి. బాగున్నారా మీరు? బాగున్నా. నేను రాజు ఫ్రమ్ మొరాకో. మీరు మాట్లాడారు నాతోటి? అవును, ఇంతకుముందు ఒకసారి మాట్లాడా. మీరా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేనే అన్న, నేనే. చాలా హ్యాపీగా ఉందన్నా మీరు ఎన్ఆర్ఐ రేడియోకి రావడము, మీరు రాసిన పద్యాలు అందరితో పంచుకోవడం, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ పైన రాయడము. అంటే లైక్ మీరు ఒక బొమ్మను చూసి కూడా ఆ బొమ్మ మీద వర్ణించి రాయగలరు. అలా చూసుకుంటూ రాసేస్తాడు అంతే. ఇప్పుడు ఆయన ఆడ కూర్చున్నాడు అనుకో, ఒక పిట్ట వచ్చి ఆ చెట్టు మీద ఆలి వెళ్ళినా గానీ సో ఆ చెట్టుకు పిట్టకున్న అనుబంధం గురించి కూడా రాయగలడు. అంత అది. అవునా? అయితే ఇది కొత్త విషయం, నాకు తెలియదు. రాశారు గానీ ఇంత అంటే ఒక బొమ్మను చూసి రాస్తారని మీరు చెప్పారు. సో అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి గురువు గారిని, మా ఎన్ఆర్ఐ రేడియో గురించి ఒక 4 వాక్యాలు చెప్పండి. ప్రస్తుతం పాటలకు ఆశగా చెప్పడం కుదరదు, ఎందుకంటే అంత బాగా రాదు. లాస్ట్లో ఆలోచించి చెప్పండి, అయితే షో అయితే ముందు చెప్పండి. అంటే ఆశగా చెప్తే అంత ఆకట్టుకున్నదు. నేను ఎన్ఆర్ఐ మీద పద్యం రాసి పంపమని నేను పంపిస్తా. సో రాజేష్ అన్న, చాలా మంది ఉంటారు కాబట్టి నేను తొందరగా చేస్తాను. మీరు రాసిన పాటలు నాకు అన్ని పాటలు ఇష్టమే, కాకపోతే అందరికి ఇంకా గల్ఫ్ దేశాల్లో ఉండే ప్రతి మిత్రులకి దగ్గరైంది, వాళ్ళ గుండెకు హద్దుకుంది, వాళ్ళ జీవితంలో జరిగేది అది మీరు రాశారు చూడు. పొలిమెర దాటంగానే ఒక పాట ఉంటుంది చూడన్నా, పొంగినది పొంగినది కంఠగంగ పొలిమెర దాటంగ. ఆ పాట వీలుంటే మళ్ళీ ఒకసారి మన గంగసాయన్న తోటి ఆ పాట పాడియండి. గంగసాయన్న కూడా వచ్చాడు. నమస్తే గంగసాయన్న. నమస్తే. నమస్తే రాజు గారు. గంగసాయి గారు నమస్తే. రమణ గారు నమస్తే. స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. నేను ఆ పాట వింటానన్నా, ఒక్కసారి అన్నతోటి ఆ పాట పాడియండి. మీకు ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా మీరు మంచి మంచి పాటలు రాయాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మీరు చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి రాజు గారు, వింటూ ఉండండి. ఓకే సాయి గారు ఒక్క నిమిషము. రమణ గారు నమస్తమ్మా. నమస్తే రమణ గారిది. ఈ రోజు పెళ్లి రోజు, రమణ దుర్గమ్మల గారి పెళ్లి రోజు ఈ రోజు సార్. ఓకే, పెళ్లి పాటలు ఏదైనా ఉంటే రమణ గారి కోసం ఒక పాట పాడిద్దాము మీ స్టూడెంట్స్ తో. ఓకే రమణ గారు, మరియు మీకు మీ శ్రీమతికి పెళ్లి రోజు శుభాకాంక్షలండి. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎన్ఆర్ఐ రేడియో తరపున. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. బాయ్. ఓకే గంగసాయి గారు. ముందుగా మీకు చాలా ధన్యవాదాలండి మీ రేడియో యజమాన్యానికి, మహేష్ మామకు కానీ, విలాస్ మామకు కానీ. ఎందుకంటే మేము అనగానే మీరు స్పందించి రాజేందర్ గారిని తీసుకొచ్చినందుకు
థాంక్స్ అలాట్ మేడం గారు. అంత గొప్ప కళాకారుని పరిచయం చేస్తామంటే మా రేడియో మన రేడియో ఎప్పుడు ముందే ఉంటుంది అండి. అలాంటి కళని వెలికి తీయడంలో మనం ఫస్ట్ ఉంటాం. సో ఎన్ని వందల పద్యాలు పాటలు రాశారంటే ఎంత అద్భుతం అండి. వాటిని మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు. సరే శ్రోతలు కోరుకుంటున్నట్టు మీరు ఫస్ట్ ఆ పొలిమేర పాట ఏదో పాడండి సాయి గారు. కొంచెం పాడతా, ఎందుకంటే వాళ్ళు ప్రసన్న గారు ఉన్నారు, ప్రసన్న గారు ఇంకా మల్లేష్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా ఛాన్స్ ఇవ్వండి. నేను పాడారు, ప్రసన్న గారు పాడారు, మల్లేష్ గారు కూడా పాడారు పద్యము. ఆల్రెడీ మీ మీ దగ్గర వాడిన నేను, ఆయన రాజుగారి కోసం పాడతా ఇప్పుడు. పొంగినది కంఠ గంగ పొలిమెర దాటంగా గలుపు దేశ వలసలకు దీనంగా. పొంగినది కంఠ గంగ పొలిమెర దాటంగా గలుపు దేశ వలసలకు దీనంగా. వెడలుతుంటే చిన్న బిడ్డ ఏడు పాపదు, ఇంటి దాని కంట తడి ఎదను వీడదు. వెడలుతుంటే చిన్న బిడ్డ ఏడు పాపదు, ఇంటి దాని కంట తడి ఎదను వీడదు. ఆ చెట్టు చేమలు తోబుట్టు ఏడ్పులు నాన్న మాటలు తిరిగొద్దని మాటిచ్చి దిగులొద్దని అడుగేసి కంటి నీరు జారుతుంటే ఊరు విడువదు నా చేయి వదలదు. ఊరు విడువదు నా చేయి వదలదు. పొంగినది కంఠ గంగ పొలిమెర దాటంగా గలుపు దేశ వలసలకు దీనంగా. బువ్వ తినేటప్పుడు అవ్వ యాదికొచ్చే, నీళ్లు తెచ్చేటప్పుడు చెల్లెమతికి వచ్చే. నా కొడుకు బిడ్డలు ఎట్లా ఉన్నారో, ఏమి తిన్నారో. బెంగబడి పనికెళ్ళి పొద్దుబడి రూముకొచ్చి అలసిరెప్ప వాలుతుంటే నా యాదికొచ్చే, నా బతుకు యాదికొచ్చే. నాదికొచ్చే నా బతుకు యాదికొచ్చే. పొంగినది కంఠ గంగ పొలిమెర దాటంగా గలుపు దేశ వలసలకు దీనంగా. చిన్ననాటి స్నేహాల చింత తప్పదు, ఉండలేకపోదమంటే అప్పు ఒప్పదు. వీధకెన్ని బాధలు తల రాతలు విధిగీతలు, రచ్చబండ ముచ్చెట్లు నచ్చిన సయ్యాటలు, కోలాట పాటలాడుతుంటే చూసే భాగ్యం ఎప్పుడో మరి ఇంటి దారి ఎన్నడో. పొంగినది కంఠ గంగ పొలిమెర దాటంగా గలుపు దేశ వలసలకు దీనంగా. గలుపు దేశ వలసలకు దీనంగా. మేడం సూపర్ అండి, సూపర్ అండి, అద్భుతం. అసలు ఎంత తపనగా ఉంది అంటే రాజేందర్ గారికి క్రెడిట్, రాజేందర్ గోస్ టు క్రెడిట్ రాజేందర్. రాజేందర్ గారు ఎంత అద్భుతంగా రాశారు, అసలు చాలా అద్భుతంగా రాశారండి. ఇవ్వడం మాకు గొప్ప కదా రాజేందర్ గారు. మళ్ళా సాయన కూడా మంచిగా ప్రజెంట్ చేశాడు ఆ పాటను, చాలా బాగా ఒలికించండు భావాన్ని. రాయడం ఒక అద్భుతం, ఫీల్ తో పాడటం ఇంకొక అద్భుతం అండి, రెండు అద్భుతాలే. అందుకే మంచి పాట వింటే నేను అనుకుంటాను రాసిన వారికి హ్యాట్స్ ఆఫ్, పాడిన వారికి హ్యాట్స్ ఆఫ్ అని. అవునవును, ఇద్దరికి ఇద్దరు చెబుతుంది. ప్రసన్న గారు, మేడం చెప్పండి. మేడం నమస్తే. ప్రసన్న గారు ఇందాక కాలర్ అడిగారు కదా, ఒక మంచి జానపద గేయం. ఓకే మేడం, బతుకమ్మ పాట పాడతాను మేడం. తెలంగాణ ఆడపడుచులను ఎప్పటికీ పలకరిస్తున్న బతుకమ్మ పాట, రాజేందర్ సార్ రాసిన పాట. ఓకే. నింగి సింగిడి తొంగి చూసి వాకిటమే తానై పూసి, నింగి సింగిడి తొంగి చూసి వాకిటమే తానై పూసి, బతుకమ్మ వీసింది మా వాడలో మా పీటలో. హొయిలో హొయిలాలో ఆడబిడ్డల సంబురాల, హొయిలో హొయిలాలో ఆడబిడ్డల సంబురాల.
కోసిన పువ్వులు దోసిట బట్టి రాసి దోసి రంగులు పూసి రాగాలు తీయంగా మావంగాడంగా మా ఇంటి బతుకమ్మను తీర్చంగా గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాల గంగా గౌరీ ఉయ్యాల ఆడిరు పాడిరు ఉయ్యాల ఆడబిడ్డలు మావాడల్లో. థ్యాంక్ యూ మేడం. ఇది బతుకమ్మ పాట సార్ రాసింది. సూపర్ అండి. ఇంకొక రెండు స్టెప్లు ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా పాడావు. సార్ రాసిన అమ్మ పాట కూడా అసలు అద్భుతమైన పాట మేడం. అమ్మ పాట మీరు పాడిద్రండి ఒక నిమిషం, అంటే ఇంకా ఇవి మల్లేష్ గారితో ఒక పద్యం చెప్పించి మీతో అమ్మ పాట పాడారు. ఓకే 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 మేడం. మల్లేష్ గారు ఇందాక పద్యమో పాట ఏదో పాడాలన్నారు కదండి, పాడండి మరి. ఆ పద్యం మేడం, అది కూడా కరోనా పైనే రాజేంద్ర సార్ రాసింది. అంటే దాని అంటే కరోనాని కాకుండా మనము ఎన్ని ఈ కరోనాకి సోకితే మన బాంధవ్యులే మన దగ్గరికి రారు, పుట్టిన వాళ్ళు మన దగ్గరికి రారు, చివరికి కట్టుకున్న ఆమెడే కాదు ఆమె కూడా మన దగ్గరికి రాదు. అంటే జాగ్రత్త ఉండడం చెప్పడానికి కోసమని రాసిన పద్యము. భావం చాలా ఒలికించాడు మల్లేష్ గారు, ఒకసారి వినండి. ఓకే అండి. ఓకే ఓకే మల్లేష్ ధనరాశిని తోడు రాదాయే కట్టుకుల్లాలు ముట్టదాయే తన్న బిడ్డలు నిన్ను కాపాడరారాయే ఇరుగు పొరుగు చింత నిలవరాయే రక్త సంబంధాలు రమ్మనరారాయే బంధుజనులు బాధ పాపరాయే పక్కింటి వారైనా పలకరించగరాయే చుట్టాలు స్నేహాలు చూడరాయే సోకిన కరోనా తాక నివ్వకపోగా చూడదేహమిట్లు బూడిదయ్యే చూడదేహమిట్లు బూడిదయ్యే నరసపురనివాస నటరాజగణమోక్ష విశ్వకర్మ రక్ష వినురదీక్ష విశ్వకర్మ రక్ష వినురదీక్ష మేడం. సూపర్ అండి, సూపర్, అద్భుతంగా ఉంది పద్యము, అద్భుతంగా ఉంది. మీరు అంతకన్నా అద్భుతంగా పాడారండి, చాలా చక్కగా పాడారు. గంగస్సాయి గారు, సాయి గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే ప్రసన్న గారు. మేడం మరి మీరు ఇంకొకటి అది అమ్మ అమ్మ గురించి పాడాలన్నారు కదండి, అమ్మ పాట పాడండి. పాడతానండి. కమ్మని అమ్మ పాట పాడుకుందమా అమ్మ, చల్లని దీవెనలు అందుకుందమా. కమ్మని అమ్మ పాట పాడుకుందమా అమ్మ, చల్లని దీవెనలు అందుకుందమా. ఆ తీయని స్మృతులని తాడుకుందమా మదిలో నిలుపుకుందమా. ఇన్ని జన్మలైనా చీరాలా అమ్మ చరణాల దగ్గరి ఆడాలా. ఇన్నిన్న నామలను చింది అమ్మ మన జన్మకై తాను మరిసింది. కష్టాలు నిష్టంగా ఎదురించింది మన భవితకై ఎన్నో కలలు కన్నది. అమ్మాడినాగల ఉయ్యాలా, అమ్మాడినాగల ఇన్ని జన్మలైనా చీరాలా అమ్మ చరణాల దగ్గరి ఆడాలా.
థ్యాంక్ యూ మేడం. ఇది అమ్మ పాట. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. మీరు మ్యూట్ లో ఉండండి. ఓకే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు, స్వాగతం సుస్వాగతం అండి. మనతో ఉన్నారు రచయిత రాజేందర్ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. హలో, నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, వినిపిస్తుంది? హలో హలో, వినిపిస్తుందండి, చెప్పండి. నమస్కారం, నా పేరు హరీంద్ర బాబు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ అండి. రాజేందర్ గారు ఉన్నారండి, మాట్లాడండి గురువు గారితో. రాజేందర్ గారితో మాట్లాడతాను, ఇవ్వండి. మాట్లాడండి, వింటున్నారు. హలో 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 అండి. రాజేందర్ గారు, రాజేందర్ అన్న నమస్తే. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? చాలా మంచి, చాలా మంచి నాటకాలు రాశానని చెప్పారు. మీరు రాసిన హాస్పిటల్, మొదటి హాస్పిటల్ నాటకంలో ఒక డైలాగ్ చెప్పండి అన్న. అది 30 సంవత్సరాల క్రితం రాశాను. అది 30 సంవత్సరాల క్రితం, అప్పుడు ప్రజెంట్ చేసాము. అది మళ్ళీ ఈ రోజు రాయడం వల్ల ఈ కొన్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది, అది విషయం. అయితే పక్క ఊరు, పక్క ఊరు మెండరాజు గ్రామంలో మేము దాన్ని చేసాము, ఆ నాటకం వేసాము. నిజామాబాద్ ఆకాశవాణిలో ఏమన్నా ప్రసారం అయినాయి అన్నా మీ? ఓ, చాలా చాలా. నాకు మొట్టమొదటి మెట్టే నాకు నిజామాబాద్ ఆకాశవాణి. అది నాది కూడా మొట్టమొదటి రచన ఆకాశవాణిలోనే ప్రసారం అయిందన్న. నేను కథలు అవి రాసేవాడిని, కథలు కవితలు రాసేవాడిని. అలాగే మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా రాశారు కథలు కవితలు. ఆయన భావతరంగిణి అని, భావతరంగిణి అని అందులో ఉండేది ప్రతి శనివారం 9 గంటలకు. భావతరంగిణిలో వచ్చాయి అన్న, అది ఎఫ్ఎం కనుక మాకు అప్పుడు వచ్చేది కాదు, అప్పుడు యాప్ లేదు కదా. మీ అబ్బాయి పేర్లు ఏంటన్న అన్నారు? దీక్షిత్ రక్షిత్. అంటే అందరినీ రక్షిస్తారన్నమాట మీ అబ్బాయిలు. ప్రేమతో పెట్టుకున్న పేర్లు అవి రెండు. అవునండి. నేను ఒక పాట పాడమంటారా అన్న? పాడండి పాడండి. ఏటికేటం బట్టి ఏ పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా. కాజే కడుకోని కటందగూసుంటే కాగితం నీ పోయరన్నా, కాజే కడుకోని కటందగూసుంటే కాగితం నీ పోయరన్నా, కాకి పిల్ల తల్లి పోయరన్నా. కూడు గుజ్జ లేక పొలికాడబోకుంటే కోరి తన్ని పోయరన్నా, కోరి తల్లి తన్ని పోయరన్నా. ఏటి కేటం బట్టి ఏ పొట్లు పండించి ఎన్నడూ మెతు పెరుగరన్నా, నేను గంజిలో మెతు పెరుగరన్నా. సూపర్ అండి, సూపర్ అండి. చాలా చాలా అద్భుతంగా పాడారు, చాలా ఫీల్ తో పాడారు. నరసింహమూర్తి గారు పాడారండి పాట అప్పట్లో. నాకు శుద్ధాలు అశోక్ శెట్టి గారు, మళ్ళీ ఈయన నరసింహమూర్తి గారు, వీళ్ళందరినీ చూశాను నేను ప్రత్యక్షంగా. మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలండి. చూద్దాం చూద్దాం. ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఈసారి రాసిన పాటల్లో కుమ్మరి గురించి చక్కని పాట ఉంది అన్నారు, అది మీ నోట మన శ్రోతలకి వినిపించగలరా? వినిపిస్తా మేడం, నో ప్రాబ్లం. తలపై మట్టి కుండ బోనమైనది, తను మట్టిలో కలిసే వరకు తోడు ఉన్నది. కుండ వీడకున్నది,
తలపై మట్టి కుండబోనమైనది, తను మట్టిలో కలిసే వరకు తోడు ఉన్నది, కుండ వీడకున్నది, దాహానికి సేద తీర్చు దోసిలైనది, దాహానికి సేద తీర్చు దోసిలైనది, ఇంటింట వంట నొసగు క్షేత్రమైనది, దివ్య పాత్ర అయినది, శాలివాహన ప్రేమ భావన అమ్మలాలన కుమ్మరి కుండ ఇంటన, శాలివాహన ప్రేమ భావన అమ్మలాలన కుమ్మరి కుండ ఇంటన, పెళ్ళిళ్ళకు మంగళాయినరైనది, పూజకు ముక్తి గండ దీపమైనది, వీడని చీకటిలో నా కోడి కూతకు లేచి జోడెడ్ల బండి గట్టి కుంట మన్ను తోడి తెచ్చి మట్టిని తొక్కి కుండను చేసి, మట్టిని తొక్కి కుండను చేసి, ఆరు బయట ఆరబెట్టి ఆమును వేసి, శాలివాహన ప్రేమ భావన అమ్మలాలన కుమ్మరి కుండ ఇంటన, ఇంటికి పై కప్పుగా గొడుగయ్యింది, పంట చేల ఆకలికి సద్దిని మోసింది, ఇంటికి పై కప్పుగా గొడుగయ్యింది, పంట చేల ఆకలికి సద్దిని మోసింది, ఆగని సాదర కర్రాలు పెరుగని గుబ్బిసారే, నిలవులైన శ్రేణులు నిలువ ఉంచు కాగులు, సాదర బొల్ల మట్టి తడిపిన పెళ్ళ, సాదర బొల్ల మట్టి తడిపిన పెళ్ళ, చలికాచు కుంపటితో చెలిమిని చేసి, శాలివాహన ప్రేమ భావన అమ్మలాలన కుమ్మరి కుండ ఇంటన, వేడి నీటి స్నానానికి బంధమైనది, కాటిదాకా తోడుగా జత కట్టినది, వేడి నీటి స్నానానికి బంధమైనది, కాటిదాకా తోడుగా జత కట్టినది, రవలించు సల్పదరువు ఇలలో నా కల్పతరువు, చెమట చుక్కలు కుమ్మరి వృత్తి మెరుగులు, సృష్టికి అస్తం ఇది జీవిత సత్యం, కాళీమాత చేతిలో ఒదిగిన నేస్తం, శాలివాహన ప్రేమ భావన అమ్మలాలన కుమ్మరి కుండ ఇంటన. సూపర్ అండి, సూపర్, అద్భుతంగా పాడారండి, చాలా చక్కని ఫీల్ తో పాడారు. అదే అతను అందరగా అట్లా రాసిండు, అట్లా బాణి ఇచ్చిండు. అవును, రాజేందర్ గారు నిజంగా ఎంత గర్వంగా అనిపిస్తుంది కదా, ఇంత చక్కగా మీరు రాశారు, దానికి జీవం పోసారు ఈ సింగర్స్. ఇంకోటి మేడం, ఇది తను హైదరాబాద్ లో దిశ కేసు అయింది చూడు, అప్పుడు కూడా మేము ఒక పద్యం పాడినాము, ఇతను రాసింది రాసిండు పద్యం కూడా. పద్యం చెప్పే లోపల ఒక్కసారి కాలర్స్ తో మాట్లాడతాను, మ్యూట్ లో ఉండండి, పద్యం చెప్పుదురు. ఓకే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, వీరేంద్ర గారు అండ్ వెంకటరెడ్డి గారు, బోత్ ఆఫ్ యూ స్వాగతం. నమస్తే వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వీరేంద్ర గారితో ఫస్ట్ మాట్లాడదాం. వీరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు, రాజేందర్ గారు మాట్లాడండి. అన్న రాజేంద్ర అన్న నమస్తే అన్న. నమస్కారం, నమస్కారం, బాగున్నా? విశాఖపట్నం, నేను విశాఖపట్నం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. బాగున్నాను. మీరు ఇప్పుడు పాడిన కొండ గురించి మాట్లాడితే నాకు చాలా ఆనందం వేసింది. ఓకే, ధన్యవాదాలు. కొండ గురించి చెప్పడానికి అసలు ఈ ఒక గంట కాదు కదా, 2 గంటలైనా సరిపోదండి. అయితే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఏంటంటే స్వాగతం చెప్తూ, అసలు మీరు చెప్పే ఈ కవి అంటే ఈ కవిత్వం అనే ఒక భావం ఉంది చూసాడండి, మీ మాట్లాడే మాటలు మా హృదయానికి ఎలా ఉందంటే చిన్న చప్పుడులా ఉంది, లెగండి లెగండి కానీ కళతో మమ్మల్ని లేపుతున్నట్టుంది. ఓ, చాలా సంతోషమా. మీ కవిలోకానికి మీరే యుగంధర్ అండి, మీరు రాజేంద్ర అయితే మీ కవిలోకానికి మీరే యుగంధర్. ఇది పెద్ద ప్రశంస నాకు. రేడియో తరఫున
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వీరేంద్ర గారు. నాకు వెంకటరెడ్డి గారు హాయండి. ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే, మీరు మాట్లాడండి. నమస్తే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు మీరు మరి రాజేందర్ గారిని ప్రముఖులందరినీ తీసుకొస్తున్నారు, కాకపోతే మాకు వినడానికి సమయం సరిపోవట్లేదు, భోజనం చేయడానికి కూడా సమయం సరిపోవట్లేదు. నిజంగా ఒట్టుగట్టినకు మీ పోకర వస్తుందని తెలిసినా నేను 2 గంటలకు హాజరైన కార్యక్రమానికి పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు. కార్యక్రమం ఏంటో అర్థం చేసుకుందాం అన్న కూడా నాకు కొంచెం టైం పట్టేసి నేను కొంచెం సేపు ఆగాను. అయితే మరి జానపద గేయాలు గట్రా అందరూ పాడుతున్నారు, మరి నేను చిన్న జానపద గేయం ఒకటి పాడతాను, ఒక్క నిమిషం ఉంటుందండి. ఈ పాడే ముందు మా శ్రీదేవి గారికి గారికి ఇలాంటి సాంకే ఇలాంటి అందరికి కూడా అభినందనలు. కళాకారులు అంటే నాకు ఎంతో అభిమానం అండి మరి రాజేంద్ర గారు. ఓకే వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారికి హాయ్ చెప్పినాక మీరు పాడండి జానపదం. అలాగండి అలాగండి, పలకరించండి. ఓకే అండి, హలో అండి మొబైల్ ఆత్మీయులు, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నేను అంబాల రాయేశ్వర్ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, వెల్కమ్ అండి. మనతో పాటు రాజేందర్ గారు ఉన్నారండి, మాట్లాడండి సార్ గురువు గారితో. చాలా హలో 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 రాజేశ్వర్ నమస్కారం. మా క్లాస్మేట్ రాజేశ్వర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. కాల్ చేస్తూ ఉండండి, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, క్రిష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి శ్రీదేవి గారు, అండ్ నమస్కారం అండి రాజేందర్ గారు, నమస్కారం గంగసేమ. నమస్కారం అండి, నమస్కారం. మీరు ఇంత ఇంత మంచి పద్యాలు రాసి మమ్మల్ని ఎక్కడి నుంచో ఎక్కడో తీసుకెళ్తారండి, మంచి మంచి పద్యాలు వాడుతున్నాడు కూడా మన గంగసాయి మామ, మీరు రాసినవన్నీ వింటూ ఉన్నాం. చాలా చాలా బాగా రాశారండి మాకు ఒక పద్యం, దాని అర్థాలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు అండి. మీరు మా ఎన్ఆర్ రేడియోకి రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉందండి. చాలా చాలా సంతోషం, మీతో ముచ్చటించుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను విన్నాను, ఇంతకు ముందు కూడా విన్నాను, మన గంగసాయి మామ పాడుతుంటే అడిగాము ఈ పద్యాలు పాడారు కదా చాలా బాగున్నాయి అంటే చెప్పారన్నమాట మీరు. ఓకే అండి, క్రిష్ గారు మీరు కూడా పాడతారా ఏమైనా? నేను అంటే టైం ఉంటే మన బాలమురళి కృష్ణ గారి తత్వం ఒకటి పాడతానండి. అంటే ఒక పల్లవి చరణం పాడండి. ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఉన్నారు లైన్ లో, ఇంకా ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. పర్వాలేదు పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం పాడతాను, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా. పాడండి ఒక పల్లవి చరణం. ఒక్కోసారి మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, హాయ్ చెప్దాము. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, వినిపిస్తుంది చెప్పండి. నేను శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ శైలజ కోదాడకెళ్ళి. ఓకే శ్రీనివాస్ గారు, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు రచయిత రాజేందర్ గారు, చెప్పండి. హాయ్ రాజేందర్ గారు. హాయ్ అండి, బాగున్నారు సార్? ఫైన్ అండి, ఎండలతో వేడి వేడిగా బయటికి వెళ్ళలేక ఏది చేసుకుని ఇంట్లో ఉంటూ మీ ఇంటర్వ్యూ వింటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్లో ఉన్న మీకు ఆహ్లాదాన్ని అందించాలనే చక్కని పాటలతో వచ్చేసామండి ఇప్పుడు మీకు. అవును అవునండి, వింటూ ఉన్నాను, చాలా సేపటికి వింటూ ఉన్నాను ఇంటర్వ్యూ. ఎక్కడి నుంచి అండి మీది? శైలజ గారు మాట్లాడుతారు, శైలజ గారు మాట్లాడతారట. ఏనండి, శైలజ గారు ఒక పద్యం కూడా వాడుతుందట, ఏదో బాల మురళీకృష్ణ పద్యం. ఓ సింత సిగురు సిన్నదానా, ఓ లల్లి సింత సిగురు సిన్నదానా, లేత వగరు వయసూదానా. సింత సిగురు సిన్నదానా, లేత వగరు వయసూదానా. రాయే నా సింత సేరా రాయే, నీ ఓడ నేను. చింత సిగురు చిన్నదానా, లేత వగరు వయసూదానా. కోయిలిలా కూసినావు, కోయని నన్ను పిలిసినావు.
కోయిలిలా కూసినావు, కోయని నన్ను పిలిచినావు, పని పాటలు మానేసి పరుగున ఇటు వచ్చానే. చింత సిగురు చిన్న దానా, లేత బగరు వయసు దానా. చాలా సంతోషం అండి, మరి ఇలా చక్కగా మంచి కార్యక్రమం చాలా బాగా పడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. చాలా మంది ఆత్మీయులు ఉన్నారు, బాయ్ అండి. ఓకే ఓకే. గంగసాయి గారు ఆ పద్యం పాడండి సార్. పద్యం పాడి నేను వెళ్ళిపోతానండి వేరే వాళ్ళకి. అందుకే పద్యం పాడండి, ఇంకా టైం కూడా అవుతుంది, సార్తో మాట్లాడదాం ఇంకా. పాపము పండింది పగను చల్లార్చింది, ప్రజల తీర్పినాడు పట్టుబట్టి, గుట్టును విప్పింది గుండెలను చీల్చింది, ఆశమునకు నేడు పదును బెట్టి, మృగజాతి వలదంది తెగనర్కి వేసింది, గుండుతో మూర్ఖులన్ ఎండగట్టి, ధైర్యాన్ని నింపింది ధర్మాన్ని చూపింది, నేనున్న నీకంచు నీడబట్టి, స్త్రీల విలువ కన్న సిరిలేదనుచునిట్లు, దశ దిశలకు చాటే దిశది తీర్పు, దశ దిశలకు చాటే దిశది తీర్పు, నరసపుర నివాస నటరాజ గణ మోక్ష, విశ్వకర్మ రక్ష వినుర దీక్ష, విశ్వకర్మ రక్ష వినుర దీక్ష. సూపర్ అండి, సూపర్ సూపర్, చాలా చక్కగా పాడారండి. మరి వాళ్ళకు ప్రసన్న గారికి అండ్ మల్లేష్ గారికి ఛాన్స్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. సార్ చెప్పండి మేడం. మీ శిష్యులందరూ చాలా చాలా అద్భుతంగా చక్కగా పాడారు. మనకి ఇంకా జస్ట్ ఒక 8 మినిట్స్ టైం ఉంది, మీతోనే మాట్లాడతాను. మీరు భజన గీతాలు కూడా చాలా వ్రాసారు, కవితలు వ్రాసారు, పద్యాలు వ్రాసారు. మరి పద్యాలు పాటలు మేము విన్నాము మీ స్టూడెంట్స్ ద్వారా, మరి కవితలు ఏవైనా మీరు కొన్ని చెప్పండి. కవితలు చెప్తా వినండి మేడం. అయితే అంటే నేను భావం చెప్పి కవిత చెప్తా. అలాగేనండి, పద్యం కూడా ఒక పద్యము ఒక కవిత చెప్పండి, మీ మీ కంఠం కూడా వినాలనిపిస్తుంది మాకు. చెప్తా చెప్తా. అయితే భర్త అనేవాడు ఎన్నో కష్టాలు పడతాడు, ఆ కష్టాలు పడుతూ తాను కష్టాన్ని దాచుకొని తల్లిలో దిగమింగి ఏ విధంగా భార్యతోటి పిల్లలతోటి ఉంటాడనే భావంతో రాసిన తన ఒక ఆత్మ ఘోష అన్నట్టుది. ఓకే. నిజాయితీ గల అద్దానికి అబద్ధాలు నేర్పింది నేనే, నిజాయితీ గల అద్దానికి అబద్ధాలు నేర్పింది నేనే, బాధగా నున్నది తెలిపిన బాధగా ఉన్నది తెలిసిన నవ్వుతూ చూపమని. అర్థం అంటే ఇక్కడ జీవితం అన్నట్టు ఇక్కడ అర్థం. నడుస్తున్న బ్రతుకు కాలానికి నటన నడకలు నేర్పింది నేనే, గుండె గాయానికి గుడ్డలు కట్టి గురుతులు దాచమని. కదులుతున్న కన్నీళ్లకు రెప్పల దుప్పటి కప్పింది నేనే, కష్టాలన్నీ ఇష్టంగా దాచుకొని కాలానికి తీపి కథలు చెప్పమని. బాధ్యత తప్పని జీవితానికి బరువును ఓర్చుకొమ్మన్నది నేనే, ఇంటి దాని జత ఒంటరిలోనైనా కంట తడి కనిపించనీయకని. ముసలి వయసు ముద్దాడిన ముద్దబెట్టని బిడ్డలున్నారని చెప్పింది నేనే, కాటికి ఏగే వరకు ఇంకాస్త ఓపిక తప్పదని. ఇది మేడం. సూపర్ అండి, మొత్తం అన్ని దశలు చెప్పేశారు అద్భుతంగా. అయితే ఇంకొకటి, మీరు పద్యం అన్నారు కాబట్టి ఒక పద్యం కూడా చెప్తా. చెప్పండి. స్త్రీ పట్ల రాసింది. స్త్రీ అనేది ఎట్లా అంటే ఆమె ఒక డెడికేట్ ఏదో ఉంటుందంటే, ఆమె అంకితం జీవితాన్ని ఎలా అంటే
భర్త గొప్పతనాలన్నీ నావే అని బ్రతుకుతుంది, బిడ్డల గొప్పతనాలన్నీ నావేనే బ్రతుకుతుంది, ఆమె గెలుపు వీళ్ళతోటే తప్ప ఆమె కంటూ ఏమి లేదు. నేను తీసుకొని రాసిన అది మహిళ దినోత్సవం సందర్భంగా రాసిన పద్యం ఇది. నాదని భ్రమజందు నాదుని ఘన కీర్తి తన సుతుల ప్రతిభ తనదిగాను అంత నాదని మురియు అత్తింటి ఆస్తిని నెత్తి నెత్తుక జూసు అత్తుకొనుచు మెట్టబెట్టునపుడే మెట్టెబెట్టునపుడే మెట్టింట నడిచేది పుట్టింట నుండేది పుస్తెదాకా ఇంటి పేరును మారి కంటి పాపై కలిగి కూతురై కోడలై కూడి మెలుగు ఏది తనదినంటూ లేదేది తునకంటూ ఏది తనది అంటూ లేదేది తుదకంటూ అయినా తనదేనంటూ ఆమె బ్రతుకు నరసపుర నివాస నటరాజగణమోక్ష విశ్వకర్మ రక్ష వినుర దీక్ష. ఇది మేడం రాసింది. సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అయితే వాస్తవానికి తనకంటూ ఏమి లేదు, కానీ అంత నాదానే బ్రతుకుతుంది. కరెక్ట్, అంత తనే, తన సర్వస్వం ఇంకా పిల్లలు భర్త కుటుంబమే అనుకుంటుంది. తన గురించి కన్నా తన కుటుంబం గురించి గెలిపే తన గెలుపుగా మా భావిస్తుంది. ఎవరు గెలిచినా ఇంట్లో వాళ్ళు ఎవరు ఆనందాన్ని గెలుపును పొందినా అది తనదే అన్నట్లే భావిస్తుంది. చాలా చక్కగా అద్భుతంగా స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పారండి. ఇంకో పద్యం ఏదైనా చెప్పండి. పద్యాలు చాలా ఉన్నాయి, భజన పాట చెప్పమంటే చెప్తాను. ఈ ఆడజన్మ గురించి ఏమన్నా చెప్తాను, భజన పాట చెప్పన్నా చెప్తాను, టైం తక్కువ ఉంది కదా. అవును, ఒకటి మీ ఇష్టం. నేను అప్పుడు భజన పాటలు చాలా మట్టుకు మొదట్లో రాశాను, అందులో ఇవన్నీ ప్రజెంట్ చేసిన భజనల్లో. ఇది శ్రీకృష్ణ మీద రాసిన ఒక పాట. మోహన మురళి వినిపించే రవలి, మోహన మురళి వినిపించే రవలి, మోహన నీ గానమే, మోహన నీ గానమే, యశోధ నందన యది కులభూషణ గోపెమ్మల మది మానసలాలన గోవర్ధన ధర గోపాల, గోవర్ధన ధర గోపాల, గోకుల నందన శ్రీకృష్ణ, మోహన మురళి వినిపించే రవలి, మోహన నీ గానమే, మోహన నీ గానమే. ఇది భజన గీతం మేడం. సూపర్ అండి, సూపర్, చాలా బాగా చేశారండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, వెళ్ళి సాయి గారు వచ్చారు వెళ్ళారు, సాయి కుమార్. సరే ఉంటే ఇవ్వండి మాట్లాడారు వెళ్ళారండి, అది కట్ అయింది లైన్. సాయి కుమార్ గారు మళ్ళీ ఒకసారి కాల్ చేయండి, లైన్ కట్ అయినట్టుంది. ఓకే అండి మేడం, చెప్పండి. మరొక చక్కని కవిత ఏదైనా కొన్ని జానపదం వినిపించమంటారా లేదా భజన పాడే? కవితలు చాలా. జానపదం ఒకటి పాడండి. అయితే మీరు పాడలేదుగా అసలు, జానపదం మీరే పాడండి. ఇది ఒక 25 సంవత్సరాల క్రితం రాసిన జానపదం అప్పట్లో. ఓకే. 24 ఏజ్ ఉన్నప్పుడు వారే వారే వయ్యారి, అరే ఓహో ఓహో రావే నా ముద్దుల సింగారి, వారే వారే వయ్యారి, అరే ఓహో ఓహో రావే నా ముద్దుల బంగారి, ముద్దు ముఖము అద్దములో నా దిద్దుకొని, ముద్దు ముద్దుగా నవ్వుతుంటే ముత్యాలెన్నో రాలిపోవు, వారే వారే వయ్యారి, అరే ఓహో ఓహో రావే నా ముద్దుల బంగారి. ఈ విధంగా అప్పుడు రాసింది. సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకేమైనా టైం ఉంటే నేను ఇంకో భజన పాట వినిపిస్తాను. ఒక భజన పాట ఒక పల్లవి అట్లా పాడండి, టైం అయిపోతుంది.
సరే, ఇది శ్రీ మన శంకరుడి మీద రాసిన భజన పాట. ఇది యాక్చువల్గా ఒక ఆయన గొంతు కోసం ఆయన చాలా సాఫ్ట్ గా వాడతాడని ఆయన కోసం రాశాను. ఆయన చాలా ప్రజెంట్ చేశాడు ఈ పాట. మేమైపోయింది శివుడి పాట అన్నారు కదా ఒకసారి అనండి. ఓం శివ శంకర శ్రీ కరుణాకరాయి, దీనుల కాపాడ దిగి వచ్చేవాని, కరుణను మాపైన కురిపించవా. నిత్యాన్వేషణ నీ కొరకే, సత్యపాలన మా కొరకే. జయ జయ శంకర పాప భయంకర, జయ జయ శంకర పాప భయంకర, జయ చంద్ర శేఖర భవాని శంకర. ఓం శివ శంకర శ్రీ కరుణాకరాయి, దీనుల కాపాడ దిగి వచ్చేవాని, కరుణను మా పైన కురిపించవా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సైన్ అప్ చెప్పేస్తున్నాను. సమయాన్ని చాలా చక్కని పాటలు మీ శిష్యులతో పాడించారు, మీరు పాడారు, నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి. విని వినిపించు తెలుగు అన్నారే రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.